మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా అభ్యర్థుల మధ్య పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన సభ్యులు సోషల్ మీడియాలో మీడియా సమావేశాల్లో బహిరంగంగా విమర్శలు దిగుతున్నారు. మా అధ్యక్ష పదవి కోసం బరిలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్, సివిఎల్ ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బరిలోన్న ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. నేడు ఆయన తన మా ప్యానెల్ ప్రకటించనున్నారు. ఇప్పటికే మంచు విష్ణు ప్యానెల్లో బాబుమోహన్, రఘుబాబు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వైస్ ప్రెసిడెంట్గా బాబుమోహన్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు ఉంటున్నట్టుగా గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ ప్యానెల్కు ధీటుగా సీనియర్స్ను సైతం మంచు విష్ణు రంగంలోకి దించబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మా ఎన్నికలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. మరోవైపు జనరల్ సెక్రటరీ పదవి కోసం ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి జీవిత పోటీ పడుతుంటే బండ్ల గణేష్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.